జనవరి 26 అయితే వస్తుందా? సో దానికోసం కొన్ని ఫోటోస్ అయితే ఎడిట్ చేశాను, మీరు ఒకసారి డిస్ప్లే పైన కూడా చూసుకోవచ్చు. సో ఇలా మీరు కూడా మీ యొక్క నేమ్స్ తో అయితే ఎడిట్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా సూపర్ అయితే ఉన్నాయి కదా. సో ఈ విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలి వాళ్ళకి వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. సో గైస్ ఏమాత్రం ఆలస్యకుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీకు ఇలా ఒక వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వచ్చేసారు కదా, వచ్చేసిన తర్వాత సింపుల్గా మీ టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లో చందు ఎడిట్స్ అని టైప్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ అయితే వస్తుంది, ఆ ఛానల్లో మీకు ఒక 3 టెక్స్చర్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ టెక్స్ట్ అయితే కాపీ చేసుకోండి. సో లాంగ్ ప్రెస్ చేసేసి పైన మనకి కాపీ అని ఉంటుంది, దానిపైన కాపీ చేసేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఆ టెక్స్ట్ని అయితే పేస్ట్ చేసేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చందు అని ఉంది కదా, సో ఇక్కడైతే నా నేమ్ ఉంటుంది. సో ఇక్కడికి మీరు మీ నేమ్ అయితే తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చందు తీసేశాను. తీసేసిన తర్వాత ఇక్కడ రాజు అని టైప్ చేస్తున్నాను, చూడండి. రాజు అని టైప్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ అని ఉంది కదా, సో క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి వితిన్ సెకండ్స్లో మనకి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 30 సెకండ్స్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే మా పిక్స్ అనేది జనరేట్ అయితే అవుతాయి అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం వెయిట్ చేయండి. సో మీ నెట్వర్క్ బట్టి కూడా మీకు అయితే పిక్స్ అనేవి వచ్చేసాయి అనమాట. సో చూసుకొని వస్తున్నాయి, నేమ్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ చూసుకొని మనకి రాజు అనే నేమ్ పైన అయితే వచ్చేసాయి అనమాట. ఇలా సింపుల్గా మీకు మీ యొక్క నేమ్ ఏది ఉంటే అదైతే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇచ్చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు రాజు అనే నేమ్ పైన టెక్స్ట్ అయితే వచ్చేసాయి కదా. వచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు చూసుకొని 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సో ఇచ్చే సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి, మీ యొక్క ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో అలానే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ టెలిగ్రామ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి 25 ఇయర్స్ ఇక్కడ కింద లాస్ట్ టెక్స్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చుకొని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ సేమ్ మళ్ళీ అక్కడ ఆ టెక్స్ట్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు ఈ టెక్స్ట్ని అయితే పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత సేమ్ సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ కూడా నా పేరు ఉంది కదా, ఇక్కడ కూడా మీ నేమ్ అనేది తీసేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ రాజు అని ఇస్తున్నా, చూడండి. సో రాజు అని ఇచ్చేసా. ఇప్పుడు 25 ఏజ్ అంటే మీ ఏజ్ ఎంత ఉంటే అంత టైప్ చేయండి అక్కడ. ఏజ్ని బట్టి కూడా మీకు ఫొటోస్ అనేది మంచి జనరేట్ అయితే అయితే అనమాట. మీకు ఒకవేళ ఏజ్ మీకు 26-30 ఉందనుకో, ఇక్కడ మనకి ఏజ్ కూడా ఉంది కదా, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకి 25 ఇయర్స్ అనే పెట్టాను నేను. మీకు ఒక ఏజ్ మీకు 30 ఉందనుకో 30 పెట్టుకోండి. 30 ఏజ్ ఫేస్ తోని మీకు ఫొటోస్ అనేది జనరేట్ అవుతాయి అనమాట. సో ఇక ఇప్పుడు 30 ఏజ్ అనమాట, మనకి 25 ఏజ్ వల్ల మధ్యలో మనకి ఇలా ఫొటోస్ అనేది జనరేట్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఈ విధంగా మీకు డిఫరెంట్గా అయితే చేంజ్ అయితే ఇంకొక ఫంట్ ఉంది కదా, సో ఇంకొక ఫంట్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకొని ఈ సెకండ్ ఫంట్ కాపీ చేశాను, కాపీ చేసేసి మళ్ళీ దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ రిమూవ్ చేసేసి మళ్ళీ జనరేట్ పైన క్లిక్ ఇచ్చేసి, సో ఇక్కడ మళ్ళీ నా నేమ్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ నా నేమ్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ నా నేమ్ కాడ మళ్ళీ రాజు అని ఇస్తున్నా, చూడండి. జస్ట్ జనరేట్ పైన క్లిక్ ఇచ్చేస్తున్నా, క్రియేట్ పైన. సో క్లిక్ అయిన మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఇక్కడ కూడా జనరేట్ అయితే అయిపోతాయి అనమాట, చూడండి. సో కొంచెం వెయిట్ చేయాలి, కొంచెం వెయిట్ చేసి మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. సో గైస్ ఇంకా లోడ్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయాలి, మీకు వెయిట్ చేసి 100% అయితే వచ్చేస్తుంది. ఇంకా చూసుకొని మనకి ఇప్పుడు ఇంకో సెకండ్ ఫంట్ అనమాట, ఇంక ఇలా డిఫరెంట్గా మీ యొక్క నేమ్తో అయితే వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూసుకొని మీ యొక్క నేమ్ కూడా వచ్చింది, ఇక్కడ మీకు షర్ట్ పైన మీ నేము మీకు అన్ని కరెక్ట్గా అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇలా వచ్చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి సేవ్ ఇమేజ్ పైన క్లిక్ డౌన్లోడ్ పైన క్లిక్ ఇచ్చేసి మీకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకొని మీకు HD అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట, మంచి క్వాలిటీలో అయితే వస్తుంది. సో గైస్ చూసాక చాలా సింపుల్. సో ఈ విధంగా క్రియేట్ చేసుకుని చేసుకున్న తర్వాత ఈ వీడియో మీద జై హింద్ అని కామెంట్ పెట్టండి. సో నాకు పెడితే మీరు నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో గైస్ ఇలాంటి వీడియోస్ కోసం మన సంబంధించిన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.